హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ బిజినెస్ డీల్స్. మనం వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్లోని మెగా సబ్లిమేషన్స్లో ఉన్నాం. మనం డిఎన్ రెడ్డి గారితో గతంలో మన మొబైల్ పౌచ్ల మీద ప్రింటింగ్ గురించి వీడియో చేసాం కదా. వీరి దగ్గర టీషర్ట్ల మీద ప్రింటింగ్ చేసేటువంటి ఆప్షన్ కూడా ఉంది. ఈ బిజినెస్ పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, దీంట్లో ఉండేటువంటి ఒడిదుడుకులు ఏంటి అన్ని విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో డిఎన్ రెడ్డి గారితో డిస్కస్ చేయబోతున్నాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నట్టు ఇంకా తప్పన సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం డిఎన్ రెడ్డి గారితో మాట్లాడి టీషర్ట్ల ప్రింటింగ్ గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, అసలు టీషర్ట్ ప్రింటింగ్ బిజినెస్ పెట్టుకుంటే ఎంతవరకు బాగుంటుందో కొంచెం ముందు అసలు ఆ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సార్, టీషర్ట్ ప్రింటింగ్ బిజినెస్ వచ్చేసి మనకి 30,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తో మనం స్టార్ట్ చేయొచ్చు. ఇంట్లో కూర్చొని ఎవరైనా చేసేసుకోవచ్చు. డిమాండ్ మీరు చూసుకున్నప్పుడు ఏదైనా ఇప్పుడు మనకి వినాయక చవితి ఉంది, తర్వాత పొలిటికల్ సీజన్ ఉంది, మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ కి 10 times ఈ సీజన్ లోనే మనకు వచ్చేస్తుంది. అదేవిధంగా మనకు సింపుల్ గా ప్రింటింగ్ వేయడానికి మనకి హార్డ్లీ ఇంక్లూడింగ్ ప్రింట్ కలిసి మనకు 100 రూపీస్ లోపే అయిపోతుంది. మనకి టీషర్ట్ వచ్చేసి 60 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రింటింగ్ ఒక 10 రూపీస్ కన్నా ఎక్కువైతే అవ్వదు మనకి. ఇక్కడ కాలేజ్లో మనం చూస్తే కనుక కాలేజ్లో వచ్చేసి మనకు సిగ్నేచర్ డే అనేస్తారు, ప్లస్ కాలేజ్లో ఈవెంట్ జరిగినప్పుడు దానికి సంబంధించిన లోగోస్ వేసుకుంటారు. ఈవెంట్స్ కి లోగోస్ వేసుకోవచ్చు. ఇంకా పొలిటికల్ గా మీరు చూస్తే కనుక పొలిటికల్ గా ఎంత హీట్ ఉందో మనకు ఆంధ్ర తెలంగాణలో చూసుకోవచ్చు. ప్లస్ మనకు వినాయక చవితి ఉంది, అదేవిధంగా మీకు ఫ్రెండ్షిప్ డేకి, ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్కి, ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు జరిగినా కూడా ఇవాళ టీషర్ట్లు అనేది ఏంటంటే ఒక సపరేట్ బ్రాండింగ్ ఉండాలి, మాకు ఒక ఐడెంటిటీ ఉండాలన్న ఉద్దేశంతో ఏ ఈవెంట్ జరిగినా కూడా మనకి ర్యాలీ జరిగినా ఖచ్చితంగా టీషర్ట్ అవసరం. సందర్భాన్ని బట్టి 10 20 చేసుకుంటుంటారు, అది ఓకే. ఎవరైనా పర్సనల్గా ఏదైనా లోగో వేయించుకోవాలి, ఒక టీషర్ట్ రెండు టీషర్ట్లు అనుకుంటే మీరు ఒక ప్రింటింగ్ వచ్చి 10 రూపాయలు అవుతుంటున్నారు కదా, సింగిల్ వేసినా కానీ అంతే ఖర్చు అవుతుందా? సింగిల్ వేసినా కూడా సేమ్ ఖర్చు అవుతుంది, ఇది ఫుల్ ఇమేజ్ వేసినా కూడా అంతే ఖర్చు అవుతుంది మనకి. ఓకే, సింగిల్ వేసినా అంతే ఖర్చు అవుతుంది. జనరల్ గా బయట మనం మార్కెట్ లో చూస్తే కనుక బల్క్ లో ఒక రేట్ చెప్తుంటారు, సింగిల్ అయితే ఎక్కువదంటారు, అలా రకరకాలుగా ఉంటాయి కదా. ఇందులో అయితే అలాంటిది ఏం లేదు, ఇల్లు అలా వేయడం లేదు. ప్రింటింగ్ లో ఎటువంటి డిఫరెన్స్ లేదండి, బట్ మనం సేల్ చేసే అమౌంట్ లో వేరు ఉంటుంది. సింగిల్ అడిగితే ఇంకొక ప్రైస్ చార్జ్ చేస్తాము, బల్క్ లో అయితే ఇంకో ప్రైస్ చార్జ్ చేస్తాము. ప్రింటింగ్ సమయం అనేది సైజ్ ని బట్టి ఉంటుందా, లేకపోతే ఏ ప్రింటింగ్ అయినా ఏ లో ఎంత సైజ్ అయినా ఒకే సమయం పట్టింది? ఎంత సైజ్ అయినా ఒకే సమయం పడుతుంది. ఓకే, దీనికి వచ్చేసి మొత్తం మినిమం రిక్వైర్మెంట్స్ ఏమి ఉండాలి, ఏదైనా తీసుకోవాలి? సార్, బేసిక్ గా టీషర్ట్ ప్రింటింగ్ అనేది మన దగ్గర 3 టెక్నాలజీస్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి సబ్లిమేషన్, మనకి 30,000 రూపీస్ తో మనం స్టార్ట్ చేసుకోవచ్చు. దానికి వచ్చేసి ఒక ప్రింటర్ కావాలి, సబ్లిమేషన్ పేపర్, సబ్లిమేషన్ ఇంక్, సబ్లిమేషన్ హీట్ ప్రెస్, ఈవెన్ కొన్ని టీషర్ట్ కూడా వస్తాయి వాటితో, అరౌండ్ 25 to 30 టీషర్ట్ కూడా వస్తాయి. అన్ని కలిపి కూడా మనకు 30,000 రూపీస్ లోనే అయిపోతుంది. సిస్టమ్ అనేది మన సిస్టమ్ వాడచ్చు, ల్యాప్టాప్ అయినా వాడచ్చు, అదే అడిషనల్ కాస్ట్ ఉంటుంది. ఓకే, ఈ ప్రాసెస్ లో వచ్చేసి మనం జస్ట్ సబ్లిమేషన్ పేపర్ మీద ప్రింటింగ్ చేస్తాము. మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ప్రింటింగ్ చేస్తాము. మన హీట్ ప్రెస్ ఏదైతే ఉందో అది మనము 3 టెక్నాలజీస్ కూడా కామన్ గా వాడతాం. మనము హీట్ ప్రెస్ ఎలా ఉంటుందనగా మనకి టీషర్ట్ సెట్ చేసేసి హీట్ ప్రెస్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అది మనకు టెక్నాలజీని బట్టి మనకు 20 సెకండ్స్ నుంచి 120 సెకండ్స్ వరకు మనం వాడాలి. మన మిషనరీని బట్టి మనకు 20 సెకండ్స్ పెట్టాలా, 40 సెకండ్స్ పెట్టాలా, 80 సెకండ్స్ పెట్టాలా, 120 సెకండ్స్ పెట్టాలా, అదన్నీ కూడా క్లియర్ గా మనకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. మనం ఆ పేపర్ మీద ప్రింట్ తీసుకున్నటువంటి ఫోటోని మనం హీట్ ప్రెస్ దాని కింద పెట్టి టీషర్ట్ పెట్టడం వల్ల దాని దీని మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం ఉతికినప్పుడు ఎండకి అలా పర్మనెంట్ అండి, మీరు లైఫ్ టైమ్ వారంటీ వచ్చి గ్యారంటీ వచ్చి దీనికి. మనకు చూసినా కూడా సెన్స్ అయితే ఏముండదు, మనకు క్లియర్ గా ఫోటో పడుతుంది. బట్ దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే మల్టీ కలర్స్ మీద మనం ప్రింటింగ్ వేయలేదు, ఏదైతే డార్క్ కలర్ బ్లాక్ కలర్ ఉంది, లేకపోతే కస్టమర్ టీ షర్ట్ తీసుకొచ్చాడు వాటి మీద ప్రింటింగ్ వేయలేము. ఓన్లీ మన దగ్గర ఉన్న పాలిస్టర్ కాటన్ వైట్ మీద మనం ప్రింటింగ్ వేయాలి. అన్ని క్లాత్స్ సూటబుల్ కాదా? అన్ని క్లాత్స్ సూటబుల్ కాదు, అదొక డిసడ్వాంటేజ్ ఉంది. బట్ ప్రింటింగ్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఎంత పడుతుంది? విత్ ఇన్ 10 రూపీస్ లోపే అయిపోతుంది ప్రింటింగ్. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ చేసినా అంతే 10 అవుతుందా, లేకపోతే ఎట్లా? ఒక A4 ఇక్కడ నుంచి ఇక్కడ 10 రూపీస్ లోనే అయిపోతుంది మనకి ప్రింటింగ్. ఇది వచ్చేసి ఇది ఒక A4, 2 different A4s ఇవి. ఓకే, ఓకేనా? అంటే మీరు 10 రూపీస్ అంటే మన లేబర్ ఖర్చు కానీ ప్రింటింగ్ ఖర్చు అంటే ఇంక్ ఖర్చు అన్ని కలిప, ఇంకు పేపర్ హీట్ ప్రెస్ అన్ని కలిపి, మనకి టెంపరేచర్ పవర్ ఛార్జ్ అన్ని కలిపి కూడా 10 రూపీస్ లో అయిపోతుంది. ఓకే, ఇదే సబ్లిమేషన్ మిషన్ ఏదైతే మనం టీషర్ట్ కోసం ఇచ్చేస్తామో అదే రాఖీ ప్రింటింగ్ కోసం వాడుకోవచ్చు, మగ్ ప్రింటింగ్ కోసం వాడుకోవచ్చు మిషన్. అదేవిధంగా గిఫ్ట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, మగ్స్, టీషర్ట్స్, కుషన్స్, వాటర్ బాటిల్స్, కీ చైన్స్, రొటేటింగ్ ల్యాంప్స్, ఎల్ఈడి ఫ్రేమ్స్, ఎండి ఫ్రేమ్స్, అన్ని కూడా సేమ్ ప్రింటర్, సేమ్ పేపర్, సేమ్ మిషన్ వాడుకోవచ్చు. మనం ఏ ఐటమ్స్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం ఆ ఐటమ్స్ మనం అన్ని కూడా ప్రింటింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం టీషర్ట్ మీద ప్రింటింగ్ ఏదైతే చేస్తుందో అదే మిషన్, లేకపోతే మగ్ల మీద ప్రింటింగ్ మిషన్ వేరండి? మనం ఫైన్ వన్ కోంబో వస్తుందండి, దాంట్లో మగ్స్, టీషర్ట్స్, గిఫ్ట్ ఆర్టికల్ అన్ని దాంట్లోనే అయిపోతాయి. అన్ని 30,000. అంటే ఈ 30,000 ఓన్లీ టీషర్ట్లు మాత్రమే కాదు, గిఫ్ట్ ఆర్టికల్స్ మీద ప్రింటింగ్ కూడా చేసుకోవాలి. మనం ఏ మీడియా పెడితే, ఏ ఐటమ్ పెడితే ఆ ఐటమ్ ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, అదే సాఫ్ట్ ఉండే సర్ఫేస్ ఏదైనా సరే. అవును, ఫ్లాట్ గా ఉన్న సర్ఫేస్ లేదంటే మగ్స్. ఓకే, ఇది జనరల్ గా ఇక్కడ ఉంటుందండి, ఈ సెట్టింగ్స్ ఇక్కడ మనం స్విచ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఈ పైన ఉన్న ఏదైతే ఉందో లేయర్, ఆ లేయర్ హీట్ అవుతుంది ప్యాడ్. మనకి ఇక్కడ టెంపరేచర్ కనిపిస్తుంది. ఈ సెట్టింగ్స్ ఏవైతే, ఏం క్వాలిటీకి ఎంత పెట్టాలి, ఏ టెంపరేచర్ ఎంత పెట్టాలి అన్నది కూడా మనం ప్రాక్టికల్ ట్రైనింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. చాలా సింపుల్ గా ఉంటుంది. మనకు
టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత మనం ఏం చేయాలని ఇక్కడ పేపర్ సెట్ చేస్తాము. ఇక్కడ సబ్లిమేషన్ పేపర్ పెట్టేస్తాము. పెట్టేసి జస్ట్ ప్రెస్ చేస్తాము. ఇది వచ్చి ఆటోమేటిక్ మిషన్, మనకు 30 సెకండ్స్లో అయిపోతుంది. దీంతో 120 సెకండ్స్లో అయిపోయే మిషన్స్ కూడా ఉన్నాయి, ఆ క్వాలిటీ వేరు ఉంటుంది మనకి. ఓకేనా? జస్ట్ అయిపోతానే మనం తీసేస్తే ఇమీడియట్గా ప్రింటే పడిపోతుంది. ఇమీడియట్గా తీసేసి ఇమీడియట్గా వాడేసుకోవచ్చు. అంత సింపుల్గా ఉంటుంది. ఇదంతా కూడా ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం ఇక్కడ. ఇవి వచ్చేసి మగ్ ప్రింటింగ్ మిషన్, ఇది వచ్చేసి వాటర్ సిప్పర్ మిషనరీ. ఇది ఓకేనా? మీరు తీసుకునే మిషన్స్ 13,500 ఏదైతే ఉందో సబ్లిమేషన్కి సింగిల్ డిజిటల్ మీటర్ వస్తుంది. మీకు ఈ ఐటమ్స్ 5 వస్తాయి. మగ్స్ 2 వస్తాయి, టీ షర్ట్ ప్రింటింగ్ 1 వస్తుంది, క్యాప్స్ వస్తాయి, తర్వాత ప్లేట్స్ వస్తాయి. వాటన్నిటి వల్ల అంత యూజ్ ఉండదు, కానీ మగ్స్, ఈ ఫ్లాట్ బెడ్ ఏదైతే ఆ రెండింటికి బాగా యూజ్ఫుల్ ఉంటుంది. కాబట్టి ఆ రెండు మీరు హెవీ డ్యూటీ కావాలంటే సపరేట్ మిషన్స్ కూడా ఉంటాయి మన దగ్గర. సార్ ఇంకా సెకండ్ టెక్నాలజీ, సెకండ్ టెక్నాలజీ వస్తే మనకు సబ్లిమేషన్ ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే మనం బ్లాక్ కలర్ టీ షర్ట్ మీద మన ప్రింటింగ్ అవ్వదు. ఓకే, ఇక్కడ చూస్తే యాక్చువల్గా ఇది వేరే టెక్నాలజీ యూజ్ చేసి మనం చేసింది. ఇది ఇది మన సెకండ్ టెక్నాలజీ ఏంటంటే మనకి వినైల్. వినైల్ ఎలా యూజ్ అవుతుంది అంటే దీన్ని మనం ప్లాటర్ అంటాము. ఇది 8 ఇంచెస్ వస్తుంది, 12 ఇంచెస్ వస్తుంది. మన దీంట్లో ఏ కలర్ కావాలో ఆ కలర్ మీడియం పెట్టేసి ఇక్కడ మనం దీన్ని ఏ లోగో కావాలో ఆ లోగో కట్ చేసుకుంటాము. కట్ చేసుకున్న తర్వాత ఆ లోగోని సేమ్ హీట్ ప్రెస్ మిషన్ ద్వారా మనం హీట్ ట్రాన్స్ఫర్ చేస్తాము. ఓకే, అది మనకు వచ్చేసి 15 సెకండ్స్లోనే అయిపోతుంది. 15 సెకండ్స్లోనే మనకి ఇలా వస్తుంది, బట్ సింగిల్ కలర్ వస్తుంది. ఓకే, మీరు సబ్లిమేషన్ అయితే మీరు టచ్ చేసినా మీకు సెన్స్ ఉండదు. ఇక్కడైతే టచ్ చేస్తే మీకు రబ్బర్ క్వాలిటీ చూడొచ్చు, మీకు ప్రీమియంగా కనిపిస్తుంది. ఎవరైనా కొంచెం ప్రీమియంగా ఉన్న కస్టమర్ సబ్లిమేషన్ ప్రింటింగ్ వాళ్ళు ఇష్టపడరు కొంచెం ప్రీమియంగా, ఎందుకంటే వాళ్ళు బయట నుంచి టీ షర్ట్లు తెచ్చుకుంటారు 600-800 రూపీస్ పెట్టి కూడా. వాటి మీద సబ్లిమేషన్ ప్రింట్ అంటే కానీ వాళ్ళు యాక్చువల్గా లైక్ చేయరు. కాబట్టి ఇది సింగిల్ కలర్ అంటున్నారు కదా, ఇది సింగిల్ కలర్. కలర్స్ ఉన్నాయి, ఇది ఇది మీకు వచ్చేసి థర్డ్ కేటగిరీ. ఇది థర్డ్ కేటగిరీ పర్ఫెక్ట్, అన్నిటి కూడా మనకి ఏ కలర్ గార్మెంట్ మీద అయినా కూడా, ఏ కలర్ ఏ క్వాలిటీ గార్మెంట్ మీద కూడా ప్రింటింగ్ అవుతుంది. దీని ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ మనకు 8 ఇంచెస్ వచ్చి వచ్చేసి మనకు 20,000 అవుతుంది. 12 ఇంచెస్ వచ్చేసి మనకు 28,000 అవుతుంది. అడిషనల్గా మనకి హీట్ ప్రెస్ అయితే కామన్ గా ఉంటుంది, అది వచ్చేసి 13,500. ఈ 20,000 తో పాటు మళ్ళీ అది 13 హీట్ ప్రెస్. ఓకే, అంటే ఓవరాల్ గా 40,000 రూపీస్ లోపలనే మీకు అన్ని వచ్చేస్తాయి. అంటే ఫస్ట్ మోడల్ వచ్చి 30,000 అవుతుంది, సెకండ్ మోడల్ 40,000. ఈ మిషన్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు గమనించిన స్టిక్కర్లు, స్టిక్కర్ ప్రింటింగ్ కోసం వాడుకోవచ్చు. మొబైల్ కేసెస్ స్కిన్స్, బ్యాక్ స్కిన్, మొబైల్ స్కిన్స్, ల్యాప్టాప్ స్కిన్స్, ఐప్యాడ్ స్కిన్స్, స్మార్ట్ ఫోన్స్, కెమెరాస్ స్కిన్స్ ఏవైతే ఉన్నాయో ర్యాప్స్, వాటన్నిటి కూడా సేమ్ మిషన్ ఎక్స్ట్రా ఫీచర్. అడిషనల్ ఫీచర్ మళ్ళీ 2-in-1 గా వాడుకోవచ్చు, మనం మల్టీపర్పస్ గా వాడుకోవచ్చు. మగ్గుల మీద మగ్స్ మీద ఇది సూటబుల్. ఇంకా తర్వాత థర్డ్ టెక్నాలజీ వచ్చేసి డిటిఎఫ్, డైరెక్ట్ టు ఫిల్మ్ అంటాము. దాని గురించి కూడా కంప్లీట్ గా మనం సపోర్ట్ అయితే ఇస్తాము. దాంట్లో వచ్చేసి మీరు ఇక్కడ గమనించినట్లయితే కనుక బ్లాక్ కలర్ టీ షర్ట్ మీద మనం ప్రింటింగ్ వేస్తున్నాం. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ప్రింటింగ్ వేసుకోవచ్చు. సబ్లిమేషన్ మల్టిపుల్ కలర్స్, ఎనీ కలర్ గార్మెంట్, ఎనీ టైప్ ఆఫ్ గార్మెంట్, ఏ గార్మెంట్ మీద పడుతుంది. కస్టమర్ టీ షర్ట్ తెచ్చుకున్న పడుతుంది, మన ఓన్ టీ షర్ట్ అయినా పడుతుంది. ఈ ప్రింటింగ్ లో ఏంటంటే కనుక మీకు క్వాలిటీ చూడొచ్చు, మీరు టచ్ చేసినా కూడా సెన్స్ చేయొచ్చు, ప్రీమియం గా ఉంటుంది. కస్టమర్ ఎవరైనా బయట నుంచి టీ షర్ట్ తెచ్చుకుంటే కనుక ఇలాంటి ప్రీమియం ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే మనకు ఈ ప్రింటింగ్ ఏంటంటే కనుక మనకు కాస్ట్ మనకు దగ్గర వచ్చేసి 50 రూపీస్ నుంచి 100 రూపీస్ పడుతుంది. దీంట్లో వచ్చేసి మన టీ షర్ట్ 60 రూపీస్ పడుతుంది. దీంట్లో మన సబ్లిమేషన్ అలాంటి క్లాత్ మీద ఈ ప్రింటింగ్ వల్ల ప్రింటింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మనకు క్వాలిటీ ఉన్న టీ షర్ట్ మీద డిటిఎఫ్ అయితే అందరు ప్రిఫర్ చేస్తారు. ప్లస్ దీంట్లో ఎలా అంటే కనుక మనకు డిటిఎఫ్ సెపరేట్ సెటప్ ఉంటుంది. ఇది యాక్చువల్గా డిటిఎఫ్ సెటప్. ఇది దీనికి సపరేట్ ఇంక్స్ ఉంటాయి, ఇక్కడ సపరేట్ ఫిల్మ్ ఉంటుంది. ఇలాంటి ఫిల్మ్ వస్తుంది మనకి, ఇలాంటి ఫిల్మ్ వస్తుంది. ప్లస్ సపరేట్ ట్రే ఉంటుంది, దీన్ని మాడిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ మాడిఫికేషన్ మొత్తం మనమే చేస్తాము, దానికి సంబంధించిన ట్రైనింగ్ కంప్లీట్గా మనం ఇస్తాము. దీనికి కూడా ఏమన్నా జస్ట్ ప్రింటింగ్ మీడియా వేరు ఉంటుంది, పేపరు ప్లస్ ఇంక్స్. బట్ ప్రింటింగ్ చేసేది హీట్ ప్రెస్ మిషన్ మీద చేస్తాం మనము, అది 20 సెకండ్స్ పెడితే సరిపోతుంది. దీని ఖర్చు ఎంత వస్తుంది? దీని ఖర్చు వచ్చి మనకి 50,000 అవుతుంది. 50-55,000 కంప్లీట్ సెటప్, మనకు ప్రింటర్ మాడిఫికేషన్, పేపర్స్, ట్రేప్స్, పేపర్స్, ట్రేస్, పౌడరు, మెయింటెనెన్స్ కిట్, మెయింటెనెన్స్ ఏ విధంగా చేసుకోవాలి, అదే విధంగా హీట్ ప్రెస్ అన్ని కలిపి కూడా మనకు 45-55 లోపే అవుతుంది. 50-55. ఫస్ట్ టెక్నాలజీ 30,000 అవుతుంది, ప్రింటింగ్ కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ అవుతుంది. సెకండ్ అప్రాక్సిమేట్లీ 40,000 అవుతుంది ప్రింటింగ్ కాస్ట్. ప్రింటింగ్ కాస్ట్ వచ్చేసి మనకు లోగోని బట్టి ఉంటుంది అండి సైజు. మనకు మీటర్ వచ్చేసి 300-400 రూపీస్ ఉంటుంది. మనకు మీటర్ అంటే ఆల్మోస్ట్ 8 A4 వస్తాయి. మనం కంప్లీట్ గా వేసినా 40 రూపీస్ అవుతుంది. కంప్లీట్ చేసినా కూడా అప్రాక్సిమేట్లీ 30-40 రూపీస్ అవుతుంది కంప్లీట్ గా వేస్తే. లేదంటే చిన్న చిన్న లోగోస్ అయితే మనకు 5 రూపీస్ సైజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, థర్డ్ టెక్నాలజీలో కనుక థర్డ్ టెక్నాలజీ డిటిఎఫ్, డిటిఎఫ్ మనకు 40 రూపీస్ మనకు ప్రింటింగ్ ఛార్జెస్ వస్తుంది. కస్టమర్ దగ్గర 100-150 అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 50,000. 50-55. మరి వీటికి సంబంధించి ట్రైనింగ్ ఏమైనా ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి? ట్రైనింగ్ ఏ టెక్నాలజీ తీసుకున్నా ట్రైనింగ్ వచ్చేసి మనం ఫ్రీగానే ఇస్తాం.
చేస్తాం అండి. దానికి సంబంధించిన రా మెటీరియల్ సప్లై మనం చేస్తాము. ఇన్ కేసు ఏదైనా ఇష్యూ వచ్చినా మన ఓన్ టెక్నీషియన్స్ ఉన్నారు కాబట్టి దాన్ని కరెక్ట్ చేసి పంపిస్తాము. మనకి ఏపీ తెలంగాణలో ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ ఉన్నాయి. ఈవెన్ అదర్ స్టేట్స్ వాళ్ళకి మనకి విఆర్ఎల్ యూజ్ చేస్తున్నాయి. ఇప్పుడు delivery.com యూజ్ చేస్తున్నాము. ఇవన్నీ చేసుకోవాలంటే మినిమం ఎంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి సూటబుల్ అవుతుంది? ఇది బేసిక్ నాలెడ్జ్ ఉండాలండి. బేసిక్ నాలెడ్జ్ అంటే ఫోటోషాప్ మినిమం అయితే వచ్చి ఉండాలి. సబ్లిమేషన్ అలా అయితే కనుక డీటెయిల్ అయితే డైరెక్ట్ ఏ కస్టమర్ ఏ ఫోటో తెస్తాలో ఆ ఫోటో చేస్తాము. బట్ అన్నింటిలో కూడా మనకి బేసిక్ నాలెడ్జ్ అయితే అవసరము. దీనికి వచ్చేసి సపరేట్ సాఫ్ట్వేర్ ఉంటుంది, సెల్యులర్ స్టూడియో అనేసి, అది ఫ్రీగా ఇస్తాము మనము. అది మొబైల్ కేసెస్ గురించి కావాలనుకుంటే దానికి అడిషనల్ ఛార్జ్ ఉంటుంది. అది ఏదైనా ఆపరేట్ చేయాల్సి మనం కంప్లీట్ గా ప్రాక్టికల్గా ఇస్తాం కాబట్టి ఎటువంటి ఇష్యూ ఉండదు. ఓకే, ఇప్పుడు మీరు వీటితో పాటు మగ్గులు అవన్నీ ప్రింట్ చేసుకునే మొత్తం మెషినరీ మొత్తం వస్తుంది ఈ ప్రైస్ లో? ఈ ప్రైస్ మొత్తం వస్తుంది. మీరు అడిషనల్ గా రా మెటీరియల్ కావాలి మన దగ్గర ఉంటాయి కాబట్టి మన దగ్గర తీసుకోవచ్చు. అది మీ ఇంట్రెస్ట్, టీ షర్ట్ ప్రింటింగ్ చేయాలి. థర్డ్ వన్కి వెళ్ళిపోతే బెటర్ అంటారా, ఫస్ట్ వన్ కూడా బెటర్? ఇది ఇక్కడైతే మనకు ఫస్ట్ థర్డ్ ఉంటే కనుక బెటర్ అండి. ఎందుకంటే కనుక మనకు తక్కువ కాస్ట్ లో కావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు మన విలేజెస్ లో. కాబట్టి తక్కువ కాస్ట్ లో కావాలి, మన సబ్లిమేషన్ అయితే మనకి ఈజీ, రఫ్ అండ్ రఫ్ ప్లస్ మల్టీపర్పస్, మాకు సూ టీ షర్ట్స్ క్వశ్చన్స్ అన్నిటికి సేమ్ యూజ్ అవుతుంది కాబట్టి అది యూజ్ అవుతుంది. ప్లస్ మనకి సిటీస్ లో అలా అయితే కనుక మనకు డీటెఫ్ అయితే సెట్ అవుతుంది. మిడిల్ క్లాస్ మీడియం సైజ్ సిటీస్ లో అయితే కనుక ఫస్ట్ది రెండు తీసుకోండి. రెండు తీసుకున్నప్పుడు హీట్ ప్లస్ అవన్నీ తీసుకోక్కర్లేదు, అది కామన్ అవుతుంది కాబట్టి మీకు అక్కడ 15,000 వరకు తగ్గుతుంది. ఓకే, అప్రాక్సిమేట్లీ ఒక 70,000 లో. 70, ఓకే. తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇట్లా ఏమైనా సర్వీస్ అట్లాంటివి ఏమైనా వస్తాయా? సబ్లిమేషన్ లో అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. సబ్లిమేషన్ రెగ్యులర్ గా మనం వాడుతుంటే సరిపోతుంది. ఈవెన్ మనం యూజ్ చేసే మెటీరియల్ క్వాలిటీ బెస్ట్ ఉంటుంది కాబట్టి మీరు 1 వీక్ పక్కన పడేసిన ప్రాబ్లం ఉండదు. ఓన్లీ టీ షర్ట్స్ మీద ప్రింట్ అవుతుంది, షర్ట్స్ మీద కూడా అవుతాయా? ఏ ఎనీ గార్మెంట్ మీద, మీరు థర్డ్ టెక్నాలజీ డిటీసీఎఫ్ చెప్పాము, అది ఏ క్వాలిటీ ఏ మెటీరియల్ మీద పడుతుంది, ప్రింట్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ తీసుకున్న తర్వాత ఎంత గెయిన్ చేసుకోవచ్చు? తర్వాత వచ్చేది కూడా ఇంపార్టెంటే కదా. అది డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అండి. ఇప్పుడు ఏంటంటే మనకు ఈవెన్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ కాలేజెస్ లోనే మేమే ప్రింట్ చేసుకుని స్టార్ట్ చేస్తామని చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ బాగా సెల్ చేసుకుంటున్నారు. ప్లస్ ఇప్పుడు మనకు వచ్చే సీజన్ వచ్చేసి వినాయక చవితి, పొలిటికల్ సీజన్ బాగా ఉంటుంది బిజినెస్ అయితే కనుక. వేలల్లో ఆర్డర్లు వచ్చినా కూడా మేము చేసి పెడతాము. మీకు క్యాప్స్ జనరల్స్ అవి ఇచ్చినా కూడా వేలల్లో లక్షల్లో కూడా వస్తుంటాయి కొన్నిసార్లు ఫైనల్ సీజన్ లో. మీకు అలాంటి ఆర్డర్లు మీరు తీసుకున్నారు ఎందుకంటే ఫస్ట్ మీ దగ్గర ఉంది అని తెలుస్తేనే మీ దగ్గరకు వస్తాయి ఆర్డర్స్. ఏమి లేకుండా నేను ఆర్డర్లు తెచ్చిస్తానని, మార్కెటింగ్ చేసుకుంటానని కుదరదు కాబట్టి మినిమం ఇన్వెస్ట్మెంట్ సెటప్ చేసుకోండి, ఆర్డర్స్ తీసుకోండి, మేము ప్రింట్ చేసి ఇస్తాము. ఓకే, మీరు ఓన్లీ మిషన్ సేల్ చేయడమే కాకుండా ఆర్డర్స్ కూడా మీరు చేసి ఇస్తారు? ప్లస్ జాబ్ వర్క్ ఈవెన్ ఇది కాకపోయినా మామూలు డైరెక్ట్ మీకు ఏదైనా బల్క్ ఆర్డర్ ఇచ్చినా మీరు ప్రింట్ చేసి ఇస్తారు? డెఫినెట్గా. ఓకే, కనీసం మినిమం అయితే కనుక ఒక 50,000-60,000 70,000 మాక్సిమం పెట్టుకుంటే కనుక 30,000 rupees అయితే మినిమం బడ్జెట్ ఉంటుంది. ఒక 20,000 rupees ఎక్సెస్ అయితే ఉండాలి, ఏ బిజినెస్ కైనా ఎక్సెస్ పెట్టుకొని స్టార్ట్ చేస్తే. మనం చెప్పినవన్నీ కూడా వితౌట్ సిస్టమ్, సిస్టమ్ ప్రైస్ అనేది ఆధారంగా ఉంటుంది. ఏదైనా మొత్తం కంప్లీట్ సెటప్ అయితే 1,00,000 rupees అయిపోతుంది. మీకు సిస్టమ్స్ వచ్చేసి ఇక్కడ మన ఆమిర్పేట్ లో మనకి 20,000 rupees లో వస్తాయి అండి ల్యాప్టాప్స్. మీరు ట్రైనింగ్ వచ్చినా కూడా మన చుట్టుపక్కల హాస్టల్స్ ఉంటాయి, 300 rupees ఇస్తే ఇంకా పర్ డేకి ఇక్కడ 2-3 డేస్ స్టే చేయొచ్చు ఇన్ కేస్ కావాలనుకుంటే కనుక. బట్ ప్రతిదీ కూడా 1 డేలోనే కంప్లీట్ మాక్సిమం ట్రై చేస్తాం కంప్లీట్ చేయడానికి. మొత్తం ట్రైనింగ్ ఒక 1 డే ట్రైనింగ్ అండి. అది ఫ్రీనే, మళ్ళీ ఎక్స్ట్రా ఉంటుంది, అది ఫ్రీగానే ఉంటుందండి. వచ్చేటప్పుడు అపాయింట్మెంట్ తీసుకుని రండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి చూశారు కదా, ఎవరైనా సరే ఒక చిన్నపాటి బిజినెస్ పెట్టుకోవాలంటే కనుక జీవనోపాధి మార్గంగా పెంచుకోవాలి, లేదా అదనంగా వేరే షాప్స్ ఉన్నా, ఫ్యాన్సీ షాప్స్ లేకపోతే గిఫ్ట్ ఆర్టికల్ షాప్స్ లేదా మొబైల్ షాప్స్ ఉన్నా సరే, ఈ టీ కప్స్ మీద లేకపోతే బాటిల్స్ మీద, టీ షర్ట్స్ మీద లేదా షర్ట్స్ మీద ఏదైనా ప్రింటింగ్ చేసుకునేటువంటి అవకాశం అయితే తీసుకోవచ్చు. బయట మార్కెట్లో చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరు కూడా అలాగంటూ ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ కోసం సపరేట్ లోగో డిజైన్ చేసుకోవడం కానీ, లేకపోతే సపరేట్ డిజైన్స్ పెట్టుకుని అయితే వేసుకోవడం జరుగుతుంది. కంపల్సరీ మినిమం బిజినెస్ అయితే జరుగుతుంది. అంటే అదనపు బిజినెస్ తో వేరే బిజినెస్ తో పాటు ఇది అదనపు బిజినెస్ అయితే పొందొచ్చు. పూర్తి సమాచారం కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ మీరు కాల్ చేసినట్టయితే కనుక డిఎన్ రెడ్డి గారు మీకు అన్ని విషయాలు తెలియజేస్తారు. ఇది ఈ రోజు వీడియో, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం చూస్తున్నట్టు కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. కెమెరా పర్సన్ లక్ష్మీ మాధవ్తో నేను మీ రామకృష్ణ. థ్యాంక్ యూ.